తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో బిజీ బిజీగా పర్యటిస్తున్నారు. దావోస్ పర్యటన ముగించుకొని నేరుగా లండన్ చేరుకున్నారు రేవంత్ రెడ్డి. లండన్ లోని పలువురు తెలంగాణ వాసులు కాంగ్రెస్ మద్దతుదారులు రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. లండన్ లో భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో రేవంత్ భేటీ అయ్యారు. వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఆయన ఎంపీలతో సమావేశమై ప్రసంగించారు. లండన్ టూర్ లో భాగంగా థేమ్స్ రివర్ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మూసి పునరుద్ధరణ సుందరీకరణపై అధ్యయనం చేసేందుకు థేమ్స్ నది నిర్వహణ అధికారులు నిపుణులతో చర్చించారు. మూసి పరివాహకం అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు వివరించారు. దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నది తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ పోస్టర్ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్రాజ్ కెహెల్ లివీ సీఎం కు వివరించారు. అందులో భాగంగా ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చైన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలన్నీ చర్చించారు. తన విజన్ 2050కి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారు.